बस्ती जन वीलंदी ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూశారుగా బాగా చూడండి సుమ్మా గాళ్ళ ఉన్నాడంట్రా ఈ పాదచీర ఏమను ఉంటే ఇచ్చేసి కదా కట్టుకుంటాడు ఇది ఆసనాడే పనికిరాడు దేనికి పనికిరాడు అర్థమైందా అది ఏంట్రా కూసం మగాడిని కొట్టచ్చు మనసు తంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు అటు ఇటు కాని వాడివి నిన్ను పాండు కొట్టమేంట్రా నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా రేయ్ ఒరా ప చి ప ఏండి కాఫీ నాన్నా నాకు డౌట్ అడిగమ్మా నేను నీకు పుట్టానా అమ్మకి పుట్టానా అమ్మకే పుట్టావ్ అదేం డౌట్ రా మా ఇద్దరు కలిపే పుట్టావ్ ఏమీ నిజమే కదే ఊరుకోండి ఆ రేయ్ నాన్న డిస్టర్బ్ చేయకు పదా జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది ఏమయ్యా అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగుంది నీకు తగ విలువిచ్చేస్తానులే చేసే మొగుడికే కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్యనే విలువిస్తారు కరెక్ట్ కరెక్ట్ మా కావుడు కూడా తగ విలువిచ్చేస్తుంది నాకే నీకెందుకు ఇస్తది నాకు ఇస్తది ఇస్తది ఇప్పుడు ఇస్తది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా యాడ్ ఇస్తది ఏటయ్య నోట్లో చల్లుకుంటున్నావు అదేదో బయటకి చెప్పచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటి కదా నీకు వచ్చు చాలా అయ్యా నువ్వు ఎడగలను నువ్వునే ఏ కావుడు लेटर నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను చేయలేనే నా వల్ల కాదు అదేంటే ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా కలలందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవడం అందరి వల్ల కాదు ఆశ పట్టడానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలని అనుకున్నాను కానీ ఇంత జరిగాక అంజలి ఓకే అంజలి ఇక నేను బయలుదేరుతాను చూడు రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను ఈ పరిస్థితుల్లో అంజలి బయటికి వెళ్ళడం అంత మంచిది కాదేమో ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా ఇక్కడలా చేస్తుంది డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి సౌండ్ సిస్టం ఉండాలి ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా మొత్తానికి అంజలి తోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలోపు కేస్ క్లోజ్ అయిపోవాలి ముందు అది ఆలోచించండి నాదే చిన్న డౌట్ ఏంటి ఆ భగవన్ గాడు అంత తేలికగా వదిలేస్తే డేటి అసలాడు మామూలుడు కాదు నేను మామూలుని కాదు ఆతా హై చంద్రమా రాత ఆది రహ న జాయే తేరే మేరే సా బాత్రూమ్ లో చుట్టుముల్ చేయింది కమ్మట్లా ఉంది అమ్మో ఈ కట్లేది నువ్వేంది బాణం పట్టుకున్నావు ఎన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా తింగ్ చేయండిరా
కంట్రోల్ కంట్రోల్. వామ్ము నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే రమక భీమక అనే సీతక్క కేలేన సౌమే. అలవాట్లో పొరపాటు అయిపోయిందక్క. ఎందుకని నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావుల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురమ్మన్నాడు. పావుల వాట భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాట కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? ఆలిండియా అన్నలకే అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పినావు అనుకో, కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగడుగు అడిగో చూడు, అన్నా గారు వస్తుండ్రు. ఎక్కడ పూర్జవ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రామందులు అవుతారో? ఎక్కడ నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంత ముందుస్తాయో అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా? అన్న మాట్లాడింది తెలియనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే చాలు. నువ్వు తక్కువ తినలేదు, నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మరిది. ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడు బలం ఏంటి, బలహీనతలు ఏంటి, తోటలకు వాడు మూమెంట్స్ ఏమిటి చెప్పరా? బీపీ 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 తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలియదాడు నువ్వెందుకు? ఒరే ఎర్రడా అన్నా, వచ్చే రావులమ్మా అన్నా, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికి తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికి తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చుట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి, రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డా అంతే. ఇంకొకటి, గుండెలకు ఒకసారి అరక వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరతానండి. కాట్లో ఉపదేవాయా స్వామి. ఏంది అలికిడ్లేదు, కరకర పడలేంది, ఈ గుడారాలేయి. ఓ అమ్మో, నన్ను ఒక్కడిని వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ చదువుకున్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడే దారేది. శ్రీ ఆంజనేయం, ప్రజనాంజనేయం, దడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే మనిళ్ళు, మనిళ్ళు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్కులోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్ ఇచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎబ్బే తూచ్ గప్చిప్ సాంబార్ బుడ్డి.